Viswasai is Dr. SRK School. Comfortable timings for students. 9 a.m. to 4:45 p.m. Complete stress-free education. Personal counseling for students. Full-fledged lab, library and spacious classrooms. Own playground area. Computer awareness for all. Address. Viswasai is Dr. SRK School. Magunta layout. Nellore. ఉద్యాన పంటల ద్వారా రైతులు పండించిన పండ్లు, కూరగాయలు, పూలు వంటి వాటిని గ్రేడింగ్, నిల్వలు చేసేందుకు కోల్డ్ స్టోరేజ్ భవనాలను త్వరలో అందుబాటులోకి తీసుకువస్తామని జిల్లా ఉద్యాన శాఖ అధికారి సుబ్బారెడ్డి తెలిపారు. నెల్లూరు జిల్లా కలువాయిలో నూతనంగా నిర్మిస్తున్న హార్టికల్చర్ కోల్డ్ స్టోరేజ్ భవనాలను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కలువాయి మండలంలో రైతులు పండించిన ఉద్యాన పంటలను నిల్వ చేసేందుకు కోల్డ్ స్టోరేజ్ భవనాలను నిర్మిస్తున్నామన్నారు. ఈ భవనాల్లో పంటలను గ్రేడింగ్ చేసి ఇతర ప్రాంతాలకు ఎగుమతి చేస్తారని తెలిపారు. మిగిలిన వాటిని 1-2 రోజులు నిల్వ ఉంచేందుకు వీలుంటుందని చెప్పారు. జిల్లాలో రైతులు ఉద్యాన పంటల మీద దృష్టి సారించి అధిక దిగుబడులు, లాభాలు పొందాలని సూచించారు. రైతులకు సోలార్ పోల్ రోప్ కెపాసిటీ 10 మెట్రిక్ టన్నుల ధర 12,50,000 ఉండగా ప్రభుత్వం రైతులకు సబ్సిడీ కింద 9.37 లక్షలు ఇస్తున్నామన్నారు. వారితో పాటు మండల హార్టికల్చర్ అధికారి ఆనంద్, వెలుగు ఏపీఎం శ్రవంతి, రైతులు, సిబ్బంది పాల్గొన్నారు. ప్రొడ్యూసర్స్ ఆర్గనైజేషన్ అంటే ఈ మ్యాక్స్ సొసైటీ యాక్ట్ కింద రిజిస్టర్ చేయబడిందండి. ఇదంతా కూడా సెర్ప్ నుంచి ఫామ్ చేసిన ఈ రైతులందరూ కూడాను గ్రూప్గా ఏర్పాటు చేసి వాళ్ళందరూ కూడాను రైతులు మాత్రమే ఉంటారు ఇందులో ఈ గ్రూప్లోనూ. వీడికొచ్చి మ్యాక్స్ యాక్ట్ కింద ఏర్పాటు చేసేసి మీకు ఒక దాదాపు 500 మంది సభ్యులు ఉన్నారండి ఇందులో. 500 మంది ఉన్నారు. ఆ తర్వాత ఇప్పుడు 1,100 వరకు కూడా ఈ సభ్యులు చేర్చడం జరిగింది. ముఖ్యంగా హార్టికల్చర్ అంటే ఉద్యాన పంటల్లో ఎక్కువ పోస్ట్ హార్వెస్ట్ లాసెస్ ఉంటాయి కాబట్టి, అంటే కోసిన తర్వాత కన్జ్యూమర్ వరకు వెళ్ళే సమయంలో దాదాపు 35-40% ఈ కూరగాయలు కావచ్చు, పండ్లు కావచ్చు, ఇవన్నీ కూడాను వేస్ట్ అవుతాయి కాబట్టి ఆ వేస్టేజ్ను అరికట్టడానికి ముఖ్యంగా ఈ ఫార్మర్ ప్రొడ్యూస్ ఆర్గనైజేషన్స్కి మనము ఈ కలెక్షన్ సెంటర్స్, కోల్డ్ రూమ్స్ ఇటువంటి ఇన్ని కూడా డిపార్ట్మెంట్ ఆఫ్ హార్టికల్చర్ డిపార్ట్మెంట్ ద్వారా మనము ఇవ్వటం జరుగుతుందండి. ఈ కలెక్షన్ సెంటర్ కూడా దీని ప్రక్కనే మనము ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా ఆ కలెక్షన్ సెంటర్లో ఇక్కడుండి ఈ 1,600 మంది సభ్యుల్లో పండించే కూరగాయలు, పండ్లు, పూలు ఇవన్నీ కూడాను ఈ కలెక్షన్ సెంటర్ తీసుకొచ్చేసి అక్కడే క్లీన్ చేసుకొని అక్కడే గ్రేడ్ చేసుకొని మరి డిఫరెంట్ డిస్టెంట్ ప్లేసెస్కి కూడా ఇక్కడి నుంచే కూడా పంపించడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. తర్వాత ఈ ఫోన్ డిఫరెంట్ ప్లేసెస్కి ఇంకా ఫోన్ ఇంకా కొంచెం కూరగాయలు, పండ్లు, పూలు కానీ ఏమైనా మిగిలినట్లయితే ఈ కోల్డ్ రూమ్లో మనము స్టాక్ చేసుకునేసి మరుసటి రోజు కూడా మనం పంపించడానికి వీలవుతుందండి. తర్వాత ముఖ్యంగా ఎప్పుడైనా మార్కెట్ కానీ డల్గా ఉంటే, ముఖ్యంగా ఈ పండుగల సీజన్ అప్పుడు ఈ పండుగలకి 1 వారం రోజుల ముందు ఈ ఫ్లవర్స్ మార్కెట్ చాలా తక్కువగా ఉంటుంది. పండగకి ముందు రోజు నుంచి చాలా పెరుగుద్ది కాబట్టి ఈ క్రైసాంతిమం కానీ, బంతి కానీ, ఈ లిల్లీస్ కానీ ఇటువంటివి కూడా మనము మన వాళ్ళు పండించేటివి పూలన్నీ కూడా మనం స్టాక్ చేసుకొని ఆ పండగ రోజు నాడు అధిక మొత్తం రేటు పెరుగుతుంది కాబట్టి డబుల్ ది రేటు. విద్యారంగంలో అపార అనుభవంతో ఎందరో విద్యార్థుల ఆశయాన్ని నిజం చేసిన విశ్వసాయి ఎడ్యుకేషనల్ సొసైటీ డైరెక్టర్స్ డాక్టర్ ఎన్ సత్యనారాయణ, కృష్ణమోహన్ గారుల ఆధ్వర్యంలో మన చిన్నారుల విద్యకు విలువలతో కూడిన పునాదులు అందించాలి అంటే ద బెస్ట్ చాయిస్ విశ్వసాయిస్ డాక్టర్ ఎస్ఆర్కే స్కూల్ ప్లే క్లాస్ 2 10th క్లాస్ మాగుంట లేఅవుట్ నెల్లూరు.